అరే పిచ్చోడు రాలేదేట్రా బాబు, ఈరోజు ఏం సీన్ చూపిస్తాడో, ఏం స్టెప్లు వేస్తాడో. ఎక్కడో రిహార్సల్లో ఉన్నట్టు వస్తాడు, వెయిట్ చేయండి. నా మనసుకు చెప్పారు గుడ్ మార్నింగ్, నా కళలకు చెప్పారు గుడ్ మార్నింగ్, నా నడుముకి చెప్పారు గుడ్ మార్నింగ్, నా పిచ్చికి చెప్పారు గుడ్ మార్నింగ్. నన్ను పిచ్చినా కొడుకన్నావు నీ విన్నా, మెంటల్ నా కొడుకన్నావు విన్నా. ఇంకేం తిట్టారు, అమలకలు తిట్టారా? నీ అమ్మ, నీ అక్క, నీ తల్లి, నీ చెల్లి? లేదు సార్. కొంచెం తిట్టారా? లేదు సార్, కొంచెం. ఓకే, పాయింట్ కొద్దాం, చెప్పండి. పొరపాటైంది సార్, సారీ. గమపదని సావు, నాకు సంగీతం వచ్చు, చిన్నప్పుడు ఇదే పాడేవాణ్ణి, మా అమ్మ కూడా ఇలాగే పాడేది. సరే, నా విషయం ఏం చేశారు? అది ఎయిడ్స్ గురించి తెలుసుకున్నాం సార్. ఎలా తెలుసుకున్నారు? 6 గంటలకే లేచి పుస్తకాలు చదివాం సార్, డీటెయిల్స్ తెలుసుకోవడానికి లైబ్రరీ కూడా వెళ్ళాం సార్, మా ప్రొఫెసర్ని కూడా అడిగి తెలుసుకున్నాం సార్. అవ్వా, ఇంటెనక బామ్మని ఇంటి ముందు బొమ్మని అడిగారా? ఇదిగో మీ టైం టేబుల్. టైం టేబులా అంటే? అమ్మాయిలతో పేకాటలు, క్రికెట్లు, క్యారమ్ బోర్డులు, మధ్యాహ్నం బ్లూ ఫిలిం, చాలా ఇంకేమైనా కావాలా? ఇవన్నీ మీకెలా తెలుసు సార్? ఎలా తెలుసు? ఎప్పుడు ఏంటని క్వశ్చన్ వేశారనుకో, ఇంకోసారి తేడా చేశారనుకో, ఈసారి టైం టేబుల్లో పోలీసులు ముద్దుకుంటారా? నమ్మాలంటారు? మీరు కష్టపడ్డారు, నేను ఎందుకు నమ్మాలమ్మా? నాకే నమ్మ లాభం సార్. సిన్సియర్గా మా ప్రయత్నం మేము చేసాం, మాకు తెలిసింది మేము చెప్పాం, ఇక నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. ఇష్టం నా ఇష్టం. లాయర్ సత్తయ్య, ఎవడు మాట వినడు, తెలిసింది తెలుసుకున్నది కాదు, తెలుసుకోవాల్సిన దాని గురించి చెప్పండి, తెలుసుకోవాల్సిన దాని గురించే. ఇంకా తెలియాల్సింది ఏముంది నాయన? అల్లు అర్జున, సారీ, మహాభారతంలో అర్జున, ఈ ప్రపంచంలో తెలియాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీకేం కావాలో ఇప్పటికైనా చెప్పండి సార్, ప్లీజ్. అవును, ఎయిడ్స్ గురించి ఏం తెలుసుకున్నారు? ఆ ఎయిడ్స్ వస్తే ఎంత పోతే అంత వస్తే పోతాడు సంక్రాంతి. అమ్మో నాయనారా, నాకు భలే తాట వచ్చింది. ఎయిడ్స్ వచ్చాక ఏంటి, వస్తే ఏంటి, వచ్చాక మనిషి పొజిషన్ ఏంటి? టాపిక్ బాగుందా? చిన్నప్పుడు వ్యాసరచన పోటీల్లో నేనే ఫస్ట్, తెలుసా? ఎందుకు సార్, చచ్చిన పవన్ మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు, మీకు అన్యాయం అనిపించట్లా? పిచ్చివాడ, చంపడి వాడవడు, చచ్చడి వాడవడు. ఉరిశిక్షలతో మిమ్మల్ని చంపడి వాడు న్యాయమూర్తి, చంపించడిది ఈ టేపులని పద్మావతి గాత్రం. సెంటర్లోని నిమిత్తం మాత్రం స్వామి, సెక్షన్ బట్టి, మీ ప్రవర్తన బట్టి వాయిదా వేయించగల వాళ్ళం అంతే. సరే సార్, మీ ఇష్టం, మీకు ఎలా తోస్తే అలా చేయండి. టాటా. చూసావంటే ఎలా చదువుకుంటున్నాడు వాడు, పట్టుదల మంచి గాని చెడు గాని పట్టాడంటే వదలడే. అవునండి, వాడిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో పిచ్చి కన్నా. అబ్బా ఉండండి. ఏయ్, ఎప్పుడు ఆ ఏడుపు సీరియళ్ళు తప్ప టీవీ కావాల్సి వచ్చింది, ఆ టీవీ బోడి టీవీ. నీ ఏమిటి మీరే? ఆహా, ఏ ప్రపంచం ఎట్నుంచి ఎడి తిరగబడ్డా ఫెవికాల్ లాగా టీవీ కత్తుకుపోయే మీరు? కొడుకు కోసం టీవీ పెట్టద్దన్నారా? నమస్కారం సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే, తగ్గిపోద్దులే, రెండోలా డిశ్చార్జ్ చేసేద్దాం. అలాగే సార్. ఒకసారి బీపీ చెక్ చేయండి, అవే మందులు కంటిన్యూ చేయండి. చెప్పండి, మీలో ఎవరికి ప్రాబ్లం? ప్రాబ్లం ఎవరికి లేదు డాక్టర్, యాక్చువల్లీ ఎయిడ్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఒక పేషెంట్కి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి, ఆ విషయాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడెక్కడికి వెళ్ళారు? ముందుగానే మాకున్న నాలెడ్జ్ని బుక్స్ చూసి చెక్ చేసుకున్నాం మేడం. అలాగే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్ని అబ్జర్వ్ చేసాం. అదే కాకుండా బ్రోత్లోస్కి వెళ్ళి చాలామంది సెక్స్ వర్కర్స్ని ఇంటర్వ్యూ కూడా చేసాం డాక్టర్. కేవలం ఇంటర్వ్యూనా, ఏమైనా ప్రొసీడ్ అయ్యారా? అలాంటిదేం లేదు మేడం, మేము గమనించినంత వరకు చాలా మంది అమాయకులు బలవుతున్నారు మేడం. గుడ్, మంచి అబ్జర్వేషన్. నాకు ఒక డౌట్, ఈ వివరాలన్నీ మీకెందుకు, ఇంత అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? అఫ్కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. అదేం లేదు మేడం, తప్పనిసరి మేము ఈ పని మొదలు పెట్టాం, కానీ కొన్ని కొన్ని సంఘటనలు మేము తట్టుకోలేకపోతున్నాం. అందుకే మేడం, కొంతమందినైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం. గుడ్,
ఐ లైక్ యూ. చెప్పండి, ఇప్పుడు నేను మీకు ఏ హెల్ప్ చేయగలను? ఎయిడ్స్ వచ్చాక ఆ పేషెంట్ ఎంత కాలంలో చనిపోతాడు, ఆ పీరియడ్లో అతని పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామని వచ్చాను డాక్టర్. షూర్. హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. హెచ్ఐవి సోకిన ఎయిడ్స్ రావడానికి చాలా కాలం పడుతుంది. చాలా కాలం అంటే? అది వారి శారీరక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే 7-8 సంవత్సరాల వరకు ఎయిడ్స్ రాదు. ఎయిడ్స్ వచ్చినా ఎంతో కాలం బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ఆహారం, నడవడి, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. మరి పేషెంట్ సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది మేడం? ఏంటో ఒకలేదు, మామూలుగానే సెక్స్ సంబంధాలు ఉంచుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాండమ్స్ వాడాలి, లిప్ టు లిప్ కిస్ లాంటివి పెట్టుకోకూడదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన ఉండాలి. పేషెంట్తో కలిసి ఉంటే భార్యకు వచ్చే అవకాశం లేదా? చెప్పాను కదా జాగ్రత్తలు చాలా అవసరమని. పరిశుభ్రత, డాక్టర్ సలహాలు పాటిస్తే భార్యకు కూడా ఎప్పటికీ రాదు. కామన్ బాత్రూమ్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే స్నేహ ఎయిడ్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ పేషెంట్ జీవన విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. ఏ టైంలోనైనా అపాయింట్మెంట్ లేకపోయినా డైరెక్ట్గా రావచ్చు. మీలాంటి సోషల్ సర్వెంట్స్కి మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అరే రామకిషన్ గారు, మీరు ఇక్కడ? మీరు రామకిషన్ కదా? అవును సార్, నేనే రామకిషన్. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్? ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడ ధైర్యం సార్, ఈ విషయం ఆనాడే తెలిస్తే ఆ పాడు పని చేయకపోయేవాడిని. బంగారం లాంటి పెళ్ళం, రత్నాలు లాంటి పిల్లలు, ఏం లాభం? ఊరుకోండి, బాధపడకండి. ఇంకా మిగిలింది అదే కదా, కనీసం కండోమైనా వాడుంటే బాగుండేది. ఎంతమంది చెప్పినా వినలేదు. తలరాత. ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి డాక్టర్లు. వీళ్ళ వల్లే నేను మరికొంతకాలం బతుకుతానని నమ్మకం కలిగింది. ఓకే, వెళ్ళొస్తాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. స్పీడీ రికవరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్. వస్తామండి. హలో. హాయ్. మీరు? నేను మాలతి. నన్ను చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉందా? నాకు తెలుసు, నన్ను చూస్తే అసహ్యంగా కూడా ఉంది కదా. అబ్బే, అదేం లేదు. ఎస్. నేనేమీ అనుకోను, నాకిదేం కొత్త కాదు. అప్పుడు అనుకోకుండా తప్పు చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. అగ్గిని తెలిసి తాకాను, కాల్చకుండా ఊరుకోదు కదా. ఇప్పుడు అనుకుని లాభం? పువ్వులాంటి జీవితాన్ని మంటల్లో మసి చేశాను. కూల్గా నడిచే సంసారాన్ని నాశనం చేసుకున్నాను. అమాయకత్వము, మూర్ఖత్వము తెలీదు. తప్పుల గురించి ఆలోచించకుండా అహంకారంతో తెగించి తిరిగాను, అనుభవిస్తున్నాను. మితిమీరిన స్వేచ్ఛకి ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఇప్పుడు మీ అందరికీ నేను ఓ హెచ్చరికని. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెట్ అవ్వండి, బీ కూల్. ఈ స్నేహ సెంటర్లో చేరిన తర్వాత వీళ్ళు చూపించే ఆదరణతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీరే వర్రీ కాకండి, తొందరగా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ. సార్ లేరండి, ఆయన రేపు ఉదయం వస్తారు. మిగతా పేషెంట్లు చూద్దరుగా రండి. అలాగే, వెళ్ళొస్తాం. ఓకే మేడం. బాయ్. అలాగే, బాయ్. బాయ్. ఓకే, ఉంటా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. హలో. నమస్తే సార్. ఎలా ఉంది సెంటర్? చాలా బాగుంది. వాళ్ళని మీరు ఎలా చూసుకుంటున్నారో అంత బాగా చెప్పారు, కానీ నిన్న మేము కలవలేకపోయాం. ఇవాళ ఇలా. అది నా బాధ్యత అంతే. అసలు ఈ సెంటర్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? దానికి కారణం మా అన్నయ్య. ఆయన ఏం చేస్తుంటారు? లేరు, ఎప్పుడో చనిపోయారు. ఐఎమ్ సారీ, ఎలా చనిపోయారు? ఎయిడ్స్తో. అవును, ఎయిడ్స్తో ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఎంతగా కుమిలిపోయాడు. ఆదుకునే వాళ్ళు లేక ఎంత ఒంటరైపోయాడు నా ఒక్కరికే తెలుసు. ఆఖరికి మా అన్నయ్యని చూడటానికి నన్ను పర్మిట్ కూడా చేయలేదు. అంత దుర్భరంగా గడిచింది ఆయన జీవితం. అసలు ఆయనకి ఏ చెడు అలవాట్లు లేవు, అయినా ఇప్పట్లో ఆ రోజుల్లో అంత అవేర్నెస్ లేదు. ఏదేమైనా మా అన్నయ్య పడిన కష్టాలు ఇంకెవరూ పడకూడదని ఈ సెంటర్ స్టార్ట్ చేశాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్, అమేజింగ్.
కేవలం ఈ సెంటర్ చూసుకోవడమేనా ఇంకేమైనా? బయట హాస్పిటల్లో కూడా కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తున్నాం. ఇవే కాకుండా పత్రికల్లోనూ టీవీ రేడియోల్లో స్పెషల్ బులెటిన్స్ చేసి ఈ వ్యాధికి సంబంధించిన వివరాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. సేఫ్ సెక్స్, కండోమ్ ఈ విషయాల మీద ఇన్సిస్ట్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ యూత్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే సింగిల్ పార్ట్నర్ తోటి జీవితం గడపడం. అసలు అది గనక మీరందరూ స్టిక్ అయితే, ఐ మీన్ హోల్ యూత్, అసలు ప్రాబ్లమే ఉండదు. యు ఆర్ రైట్ సార్. యూత్ని కంట్రోల్లో ఉండేలా చూసుకుంటే సగం వ్యాధి తగ్గినట్టే. చాలా చోట్ల వాళ్ళని వెలేస్తుంటారు, అది చాలా దారుణం కాదు సార్? దారుణమే కాదు, నేరం కూడా. దానివల్ల సమాజం మీద కసితో తమకున్న వైరస్ని ఇతరులకు అందించే వాళ్ళు ఉన్నారు. అందుకే మీలాంటి ఎడ్యుకేటర్స్ ప్రజల్ని జాగృతం చేయాలి. ఏది అంతం కాలేదని, అసలు జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని వాళ్ళకి తెలిసేలా చేయాలి. బహుశా మీరంతా ఆ పనిలోనే ఉన్నారని అనుకుంటున్నాను. నిజానికి జీవితం నీటి బుడగ కాదు, అయినా నీటి బుడగ మీద కూడా సప్తవర్ణాలని మనం చూస్తుంటాం కదా. ఆ ఆనందం వాళ్ల వెంటే ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే జీవితం మీద ఆశతో ఇష్టాన్ని పెంచుకుంటారు. మనమంతా కలిసి ఆ పని చేసి మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఏమంటారు? డెఫినెట్లీ సార్, తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్.